చివరికి నా ఫ్రెండ్ జర్నలిస్ట్ రమణని కూడా బ్రతికుండగానే సమాధి చేసి చంపేశారు కదరా. ఇంకా ఎంతమందినైనా మీరు చంపడానికి వెనకాడరు మోహన్. నీ స్నేహితుడిని నేను చంపలేదు, నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. ఇంతసేపు డిస్కషన్ పెట్టింది ఎందుకో తెలుసా? మీరు చేశారా లేదా అని సోది వినడానికి కాదు, తప్పు చేశారని ఆధారాలు చూపించి అప్పుడు చంపుదామని ఆగాను. నిన్ను ఆగు, ఆగరా, ఆగు, ఆగు మోహన్. నన్ను చంపదురా, నువ్వు చెప్పేది నాకు ఏది గుర్తులేదురా. నా మాట నమ్మరా మోహన్, ప్లీజ్ నా మాట నమ్మరా. నిన్ను ఇది కల కానీ నిజం చేస్తాను. హరిచంద్రరావుని చంపేస్తాను. చెయ్యి వదిలిపెట్టకు, భయంగా ఉంది. ఏమైందయ్యా?
ఏదైనా కలగన్నారా? ఊరుకోండయ్యా, ఏడవకండి. కల కాదు కావేరి, నిజం. ఏమైందో నాకు చెప్పండి అయ్యా. చెప్పలేను కావేరి, చెప్పలేను. అలాగే, నేనేమీ అనుకోను, ఏడవకండి. కళ్ళు మూసుకుని పడుకోండి, ఉదయాన్నే మాట్లాడుకుందాం, సరేనా? జు జు ఏం జరిగిందో, ఎలా జరిగిందో అంతా మా నాన్నగారు తన డైరీలో రాసుకున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా చేసిన తప్పు ఒప్పు కాదు. ఏ పరిస్థితుల్లో చేసినా తప్పు తప్పే తల్లి. కానీ ఆ తప్పుని మా నాన్నగారు సరిదిద్దుకున్నారు. తను ఎంతో కుమిలిపోయారు. నీ విషయంలో జరిగిన ఈ ఘోరమైన పాపానికి ఆయన తల్లడిల్లిపోయారు. తల్లిదండ్రులు చేసిన తప్పులు పాపాలు పిల్లల మీద పడతాయంటారు. ధృతరాష్ట్రుడి అతి ప్రేమ దుర్యోధనుడి జీవితం మీద పడింది. దశరథుడి తప్పుకి శ్రీరామచంద్రుడు కష్టాలనుభవించారు. ఇది ఎప్పుడో నిరూపించబడిన సత్యం. ఈ సత్యం తెలిసినవాడు కాబట్టే మా నాన్నగారు మామీద ఎలాంటి భారం పడకుండా తను సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. అందుకే ఆ రైతు కుటుంబంలో పుట్టిన పాప పేరు మీద 30వ వంతు ఆస్తిని వీలునామా రాశారు. నాన్నగారు ఇప్పుడు గతం గుర్తులేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఆ తప్పుని కొడుకుగా సరిదిద్దాల్సిన బాధ్యత నాది. పవిత్రమైన నీ కంటి వజ్రపు కణికలు ఎక్కడున్నాయో కనుక్కుని నీ హుండీలో వేస్తానని నీకు మాటిస్తున్నాను తల్లి. ఈలోపు నువ్వు మా మీద ఆగ్రహించకుండా అనుగ్రహించు తల్లి. ఇప్పటికీ మా నాన్నగారు ఆ తప్పు చేసుంటారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే డైరీలో పేజీలు కొన్ని మిస్ అయిపోయాయి. ఆ పేజీలు దొరికి చదివితే కాని అసలు నిజం అప్పుడు నమ్ముతాను తల్లి.
అనుకోకుండా అమ్మవారి దర్శనానికి వచ్చి రెండు రోజులు ఉన్నందుకు చాలా సంతోషం అమ్మా. రంగమ్మా రంగమ్మా అయ్యగారు ఆ ప్లేట్ తీసుకుని రామ్మా. మీ అత్త మావయ్యలుంటుంటే నాకంటే గొప్పగా మిమ్మల్ని చూసుకునేవాళ్ళేమో. తీసుకో బాబు. నిఖిల్ తీసుకో బాబు. అమ్మా సత్య నీకు ఇప్పుడు ఎన్నో నెలమ్మా. నాలుగు నెలలు తాతయ్య. మన మోహన్ ఆ రోజు అన్నాడు కదా తాతయ్య స్కీము అని, గుర్తుందా నీకు? అవును, మేమిద్దరం మనవరాళ్ళం డెలివరీ అయ్యే వరకు నెలకు గోల్డ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పారుగా. ఆ స్కీమ్లో భాగంగానే నీకు ఈ రవ్వ నెక్లెస్ గిఫ్ట్గా ఇస్తున్నానమ్మా, తీసుకో. తాతయ్య నెక్లెస్ సూపర్ గా ఉంది, వండర్ఫుల్ గిఫ్ట్, లవ్ యూ, లవ్ యూ సో మచ్. నీకు నచ్చింది కదమ్మా. తాతయ్య మీ ప్రేమాభిమానాలు ఆశీర్వాదాలతో సత్య జీవితం తలకిందులు కాకుండా ఉండాలి. అవును తాతయ్య, అళ్ళులకి కొత్త బట్టలు పెట్టి మాకు పెట్టలేదేంటి? కడుపుతో ఉన్నవాళ్లకి కొత్త బట్టలు ఎవరూ పెట్టకూడదమ్మా. అవునా, నాకు తెలీదు. అల్లుళ్ళకి పెట్టొచ్చు కాబట్టి వాళ్ళకి పెట్టాను. కావేరి, తాతయ్య స్కీమ్లో ఇది నాలుగో నెల గిఫ్ట్. కావేరి పండంటి బిడ్డను నా చేతిలో పెట్టాలి. ఇద్దరిని పెడితే మీకేమన్నా అభ్యంతరం తాతయ్య? అభ్యంతరం ఏముంటుంది, ముగ్గురైనా నాకు ఆనందమే. అరే ఊరుకోండి తాతయ్య. పిల్ల పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. లేవండి. థ్యాంక్ యూ తాతయ్య. హలో చెప్పండి. నా పేరు కావేరి. మీ ల్యాబ్కి వచ్చి టాబ్లెట్స్ గురించి అడిగాను. 1 వీక్ తర్వాత రిపోర్ట్స్ ఇస్తామన్నారు. టాబ్లెట్స్ ల్యాబ్ రిజల్ట్ మీ కొరియర్ లో పంపించాం. ఆ టాబ్లెట్స్ నకిలీవా, ఒరిజినల్వా?
ఆ రిజల్ట్ కవర్ లో ఉంది మేడం, చూడండి. అలాగే పంపించండి, నేను తీసుకుంటాను. ఓకే మేడం. ఓకే. సత్యమ్మా, మీరెప్పుడొచ్చారు? టాబ్లెట్స్ ఏంటి కావేరి? టాబ్లెట్స్ కాదు, నేను చెకప్కి హాస్పిటల్కి వెళ్ళాలి కదా, సిస్టర్కి గుర్తు చేయడానికి కాల్ చేశాను సత్యమ్మ. ఓ అలాగా. అవును సత్యమ్మ. సరే, అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు, బయలుదేరదామా? అలాగే సత్యమ్మ, మీరు వెళ్ళండి, నేను వస్తాను. సరే. స్వామీజీ చెప్పినట్టుగా మూడో కలశం బాధ్యత కూడా నెరవేర్చినట్టే కదా. ఆ బాధ్యత అంత త్వరగా పూర్తయ్యేది కాదమ్మా, దానికి టైం పడుతుంది. అవునమ్మా, అసలు బాధ్యత ఇంకా ఉంది. ఇప్పుడు నువ్వు గంగవరం ఎందుకు వెళ్ళావు? అవన్నీ చెప్పకూడదమ్మా. అసలు కలశంలో ఏముంది అఖిల్? అదేంటమ్మా, స్వామీజీ సీక్రెట్గా ఉంచాలని చెప్పడం నువ్వు కూడా విన్నావు కదమ్మా. మీ నాన్నగారి ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ టెన్షన్లో అడుగుతున్నానరా. ఎవరికి చెప్పకపోయినా అమ్మకి ఖచ్చితంగా చెప్పాలి, కానీ స్వామీజీ చెప్తే ఏదైనా జరగరాంది జరుగుతుందని భయపడుతున్నానమ్మా. అవును సుశీల, వాడు చెప్పింది నిజమే కదా. సరే, మాకేం చెప్పొద్దు గాని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ బాధ్యతను నెరవేర్చు. అలాగేనమ్మా. నాన్నగారు, మీరు ఏ పరిస్థితుల్లో చేసినా ఆ తప్పును మీ కొడుకుగా నేను సరిదిద్దుతాను. ఇట్స్ మై ప్రామిస్. అఖిల్ ఏంట్రా, ఏమైంది? ఏం లేదు నాన్నగారు, ఏం లేదు. స్వామీజీ చెప్పిన ఆ బాధ్యత ఏదైనా సరే వెనక ముందు ఆలోచించకు. అలాగే నాన్నగారు. ఏ బాధ్యత అయినా రేపటి మన వారసత్వం తలెత్తుకునేలా ఉండాలి, అంతేకాని తల దించుకోకూడదు. అలాగే నాన్నగారు. దైవకార్యం చేసేటప్పుడు ఎలాంటి రక్తపాశాలు అనుబంధాలు అడ్డు వచ్చినా వెనకడుగు వేయకూడదు, గుర్తుపెట్టుకో. అఖిల్, నా ఆరోగ్యం గురించి భయపడకు, అనుకున్న బాధ్యత నెరవేర్చు అఖిల్. మనం ఎంతో అప్రతిష్టను అవమానాన్ని పొందినప్పటికీ కోల్పోయిన కీర్తిని తిరిగి పొందడమే మన చేతుల్లో ఉంటుంది. ఏమండి, టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది, పదండి. ఎలాగైనా సరే నాన్నగారిని నేను కాపాడుకోవాలి, నేనే ఫ్యామిలీని చూసుకోవాలి, ఈ సమస్యని నేనే ఛేదించాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, కొరియర్ రా.
నా వల్ల కాదు అంటే అలా సత్య ఈ ఒక్క టాబ్లెట్ నో ఒద్దు నిఖిల్ ప్లీజ్ ఒద్దు వాట్ ఓ గాడ్ ఏంటి బావగారు కవర్ అదే చూస్తున్నాను సత్య సత్యకి తన కడుపులో ఉన్నది బిడ్డ కాదు క్యాన్సర్ గడ్డ అనే అనుమానం ఎప్పుడొస్తుంది ఇంకో రెండు నెలల్లో తనకు కూడా నిజం తెలిసిపోతుంది